हेलो एवरीवन, वेलकम बैक टू माय न्यू ब्लॉग। अंदर एला उन्नारु? एंड फ्रेंड्स, मेम कूडा बागुन्नामु। एंड इंकापोते इवाल्टी वीडियो अयिते संडे स्पेशल वीडियो। एंड विवरालकु वेल्ते इंका वीडियोकैते ओक लाइक चेसि, कोत्तगा चूस्तुन्नारु प्लीज सब्सक्राइब चेसुकोनि सपोर्ट चेयंडि। एंड इंका इवाल्लैते चूस्तुन्नारु कदा, संडे स्पेशल वच्चेसि नाटकोडि। सो मूडु कोळ्ळु अयिते तीसुकुन्नामु। सो पेंचुकुन्न वाळ्ळु कोडि कावालनि चेप्पेसि अडिगिरु। सो कावालंटे इंकें चेसाम अंदुलोनु मा वारिकि कोंचेम पैगा ई वन वीक नुंचि बालेदु कदा, दग्गु जलुबु इलांता कोंचेम हेल्त इश्यू फीवर इवन्नी उन्नायि काबट्टि కొంచెం తగ్గినాయి। ఇంకా తగ్గగానే కొంచెం స్పైసీ స్పైసీగా ఫుడ్ తీసుకుంటే కొంచెం బాగుంటుంది కదా పాపం తనకు కూడా అని చెప్పేసి తీసుకున్నాము। మూడు ఏం కొయ్యట్లేదు, రెండు అయితే పెంచుకుందాము। ఇంకా అమ్మ వాళ్ళకి ఫోన్ చేశాము, ఈ కోళ్ళు ఉన్నాయి తీసుకెళ్ళి పెంచుకుంటారా, ఇంకా అన్నీ మూడేం చేసుకుంటా చెప్పండి, ఈ ఒకటైతే సరిపోతే తింటాం కానీ ఇంకా అవన్నీ ఇంట్లో పెట్టుకొని ఉండలేం కదా, ఇంకా అందుకే ఇంటికి పంపిద్దామని చెప్పేసి ఇది ఒకటి కోసేసి అవి రెండు అయితే అట్లాగే ఇంకా కప్పి పెట్టేశాము। బట్ ఇది ఉండి ఫైనల్గా మా వారు అయితే కోస్తున్నారనమాట, మంచిగా స్టవ్ పైన కాల్ చేసి ఆయన ఇంకా పసుపు మంచిగా రుద్ది మొత్తం క్లీన్ చేసి ఇదిగోండి కట్ చేస్తున్నారు। ఇదంతా ప్రాసెస్ మా వారిదే, పాపం ఓపిక లేకున్నా కానీ ఇంకా బయటికి తీసుకెళ్ళి కట్ చేపిస్తారు, 200 అంటారు, కోడి ప్రైస్ కూడా రాదని చెప్పేసి ఈ మూడు కోళ్ళు 1500 ఎంతో తీసుకున్నారు, నాకు కూడా ఐడియా లేదు। ఇంకా మొత్తానికి రెండైతే అగో టబ్ కింద కప్పి పెట్టేసి ఒకటైతే ఇంకా మంచిగా మసాలా ఉప్పు కారం ఇంకా మొత్తం ఇంకా దగ్గు జలుబు ఫీవర్ అంతా పారిపోవాలి దెబ్బకి అని చెప్పేసి ఇదిగోండి మొత్తానికైతే ప్రాసెస్ అయితే చేసేస్తున్నాము। కర్రీ అయితే ఇంకా మొత్తానికి తిప్పి కొడితే 1 కేజీ కూడా రాలేదు, 1.25 కేజీ అంతే, హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ వచ్చింది, కేజీకి తక్కువ వచ్చింది అన్నమాట। అండ్ ఫ్రెండ్స్, ఇంకా ఇదిగోండి కర్రీ అయితే అవుతుంది, కర్రీలో కాంబినేషన్ అయితే రొట్టెలు చేస్తున్నాయి ఇవాళ, పిండి పిండి తింటది కదా, పిండి పిండి రైస్ మిక్స్ ఉండదా, పిండి రైస్ అది మిక్స్ ఉండదా, ఇట్లా బా రౌండ్ పెడతారు ప్లేట్లో స్వర సరపిండి స్వరపిండి అది స్వరపిండి పిండి అది స్వర ఇదొకటి అది ఒక ముద్ద ఉండదు రైస్ది అది చెప్తారు కదా చెయ్యి, ఈరోజు బిర్యానీ కూడా ఉంటుంది, బిర్యానీ నాటుకోడి మంచిగా నేను తిన్నాను నాటుకోడి పిడికోడి అయితే వంటలు అన్ని రెడీ అయిపోయినాయి, ఇదిగోండి నాటుకోడి కర్రీ స్మెల్ అయితే గుమాయిస్తుంది। అండ్ ఇంకా మక్క రొట్టెలు పెరుగు రైస్, సో ఇది వాటర్ స్ట్రీమింగ్ అంతా మాయన చూడండి, కర్రీ ఉడికే వరకు రొట్టెలు కూడా మొత్తం చుంచుకొని ఇలా ప్లేట్లో రెడీ ఉన్నారు, కలిపేసుకొని మంచిగా మొత్తం ఒక దగ్గర కానీ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది అసలు। జ్వరం వచ్చి పరిచయం అయినా జ్వరం వచ్చిందండి, స్పైసీగా కొంచెం తినాలని చెప్పేసి నాటుకోడి కర్రీ, దీంతో జ్వరం అంతా పారిపోతుంది, మంచిగా కలిపేసుకొని తినాలి కాంబినేషన్। సో ఇది మా సండే స్పెషల్ ఇవ్వాలి। అండ్ ఇంకా నేను మా వారైతే తింటూ ఉన్నాము, లక్కితల్లికి ఆల్రెడీ మా వారు ఒక రౌండ్ తినిపించేసారు, అన్నం పెట్టేసారు లక్కీకి, ఇంకా నేను మా వారి ఇద్దరం కూర్చొని కాసేపు ఇలా కబుర్లు చెప్పుకుంటూ, డైలీ అంటే తినడం కుదరదు కానీ ఇంకా అంటే వీలున్నప్పుడు కుదురుతుంది, బట్ వీలు లేనప్పుడు ఇలాంటి స్పెషల్స్ ఏమైనా చేసుకున్నప్పుడు
ఇంకా కూర్చొని మాట్లాడుకుంటూ టాపిక్స్ అన్ని డిస్కషన్ చేసుకుంటూ తింటే ఇంకా స్పెషల్ కొంచెం ఇంకాస్త ఎక్కువ అవుతుంది అన్నమాట. అవునా కదా, నిజమా కదా. ఉన్న టైం అన్నా ఇలా కొంచెం టైం అన్నా స్పెండ్ చేసి తింటే కొంచెం అది హ్యాపీగా అనిపిస్తుంది. ధీరజ్ బాబుని తినమంటే ధీరజ్ అస్సలు నోట్లో కూడా పెట్టుకోలేదు, అసలు తినాలని చెప్పేసి మారం చేసింది ధీరజ్ అయితే. వాడికి నచ్చలేదంట ఎందుకో, నాటుకోడి నేను తినను అని చెప్పేసి అన్నారు. ఇంకా అవసరం ఉంటే బిర్యానీ ఇంకా వేరే ఏదైనా ఎగ్ ఫ్రై రై చేసి కానీ నేను ఇది తినను అని చెప్పేసి అంటూ ఉన్నారు ధీరజ్ అయితే. ఇంకా వీడియో తీసేది ధీరజే. మళ్ళీ ధీరజ్ని టీవీ చూస్తున్నారు ఇద్దరు, అక్కను ఆయన తమ్ముడు ఇద్దరు కూడా టీవీ చూస్తున్నారు. లక్కీ తినేసి నేను పిలుస్తూ ఉంటే ఇటు చూస్తూ ఉందన్నమాట, చూస్తుందా లేదా అని చెప్పేసి క్యాజువల్గా అలా పిలిచాను. బట్ లక్కీ తినేసి మెడిసిన్స్ వేసుకొని కూర్చొనే ఉంది. ఇంకా నేను మా వారైతే తింటున్నారు, లక్కీకి అన్నం తినిపించారు కదా అని చెప్పేసి నేను కూడా కొంచెం లాస్ట్లో రొట్టె తీర్పించాను లక్కీకి. బట్ నాటుకోడి కర్రీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, వేడివేడిగా తింటే ఇంకా వేరే లెవెలు. జొన్న రొట్టెలు కానీ మక్క రొట్టెలు కానీ పూరీలు కానీ ఏ కాంబినేషన్ అయినా కానీ ఇంకా నాటుకోడి ఏదన్నా సూప్ ఉన్నా పీసెస్ తినాలనే రూల్ ఉండదు నాటుకోడికి. అట్లీస్ట్ సూప్ ఉన్నా కానీ కడుపు నుండి అన్నం తినచ్చు అన్నమాట. అదే మన బాయిలర్ కోడికి నాటుకోడికి ఉన్న స్పెషాలిటీ. బట్ ఎన్ని ఎక్కువ మసాలా సేవ్ లేకున్నా ఉన్న చిన్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి చేస్తే బట్ టేస్ట్ అయితే వేరే లెవెల్, సూపర్గా ఉంటుంది. ఇంకా లక్కీ అయితే అన్నం తిన్నది కదా, ఇంకా రొట్టె తినలేదని చెప్పేసి నేనైతే ఇదిగోండి కొంచెం రొట్టెలు తినిపిస్తూ ఉన్నాను. ధీరజ్కి పెడతా అంటే అస్సలు వద్దన్నాడు ధీరజ్ అయితే. వీడియో తీసేది కూడా ధీరజ్ బాబే అన్నమాట. సో ఇది మా సండే స్పెషల్ నాటుకోడి కర్రీ. సో మొత్తానికైతే తినేసాము హ్యాపీగా. అండ్ ఇంకా మీ ఇంట్లో కూడా ఏం స్పెషల్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మా సండే స్పెషల్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈ మధ్య వీడియోస్కి అసలు లైక్ లేవు, వ్యూస్ కూడా లేవు. ప్లీజ్ మీ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఉంటేనే కదా మేము ఇంకొంచెం స్ట్రాంగ్గా ఇంకొంచెం ముందుకు వెళ్తాం కదా. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోకి లైక్ చేయండి అండ్ చూసినందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ.